మండల అధ్యక్షులు డిప్యూటీ సభ్యులు ఎంపీడీసీ అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలానే కూడా ఈ రోజు నెరవేర్చిన పాపాన పోలేదు. ఇకపోతే ఆ రోజు సంవత్సర కాలం పూర్తయింది, సంబరాలు చేసుకోవడం జరిగింది. సంబరాలు ప్రధానమైన హామీలు రైతు రుణమాఫీ, డాక్రామైన రుణమాఫీ, ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం. మండలాధ్యక్షులు డిప్యూటీ సభ్యులు ఎంపీడీసీ అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలానే కూడా ఈ రోజు నెరవేర్చిన పాపాన పోలేదు. ఇకపోతే ఆ రోజు సంవత్సర కాలం పూర్తయింది, సంబరాలు చేసుకోవడం జరిగింది. సంబరాలు ప్రధానమైన హామీలు రైతు రుణమాఫీ, డాక్రామైన రుణమాఫీ, ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని నోటి రోజు మీరు కనీసం హామీలు నెరవేర్చాలా అనే మీలో ఆలోచన ఏమైనా ఉందా? ఈరోజు ప్రజలు రైతాంగం అన్ని వర్గ యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు ముడుపులతో నిలబడింది, అదేంది ఇదేంది అని చెప్పేవాళ్ళే కానీ రెడ్ హ్యాండ్ గా ఎక్కడా దొరికిన దాఖలాలు లేవు. ఈ రోజు నీవు రెడ్ హ్యాండ్ గా నీవు పంపించిన శాసనసభ్యులు ఈ రోజు కేసులు ఇరుక్కుని జైల్లో ఉంటే నీవు ఏమాత్రం కూడా నైతిక బాధ్యత వహించి ఈ రోజు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అలాంటిది రాజీనామా చేయకుండా ఏదో ఈ రోజు నీ వ్యక్తిగత విషయం, అది నీ వ్యక్తిగత విషయం కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య చిచ్చు పెట్టేదానికి ఎన్నో ఎమ్మెక్కులు చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ ప్రాంత ప్రజలకు రక్షణ లేదు, భద్రత లేదు అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అది మాట్లాడాల్సింది హైదరాబాద్ లో. ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పైన కావచ్చింది. ఈరోజు మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగం గురించి, రైతు రుణమాఫీ, ఎంతో మంది రైతులు ఎంతో ఆశతో మీరు అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ అవుతాయి ఎదురు చూడడం జరిగింది. కానీ ఒక్క రైతు కూడా ఈరోజు రుణమాఫీ ప్రస్తావన జరగలేదు. ఈరోజు కరువు కాటకాలతో నీళ్లు లేక ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో కొద్దిపాటి ఈరోజు వర్షం పడితే కేవలం ఈరోజు మీరు రైతాంగానికి కనీసం విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా చేసే ఈ ప్రభుత్వం లేదు. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రైతాంగం దాని ప్రభుత్వం నిరసనగా ఈరోజు చర్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టడం